नमस्ते, नेनु माधुरी व्यूज़ पे माधुरी बुटीक नुंची एपिसोड लो वच्चेसी मनमु गीचा टसर्स गाची बाई गाची टसर्स गीचा अंटे मी अंदर की तेलसु जूट टेक्स्चर उंटुंदी गाची बाई गाची अंटे सिल्क टेक्स्चर उंटुंदी ई रेंडु टसर्स लो मनमु ब्लॉक प्रिंट्स हैंड पेंट अलागे कोन्नी वर्क सारीस कूडा वच्चाई अंड कोन्नी ओक 3-4 पीसेस प्यूर सिल्क कूडा वच्चायंडी बिष्णुपुरी सिल्क कूडा वच्चाई मनकी अवन्नी चूसेद्दाम ई रोज फास्ट गा चूसेद्दाम रंडी स्टॉक इदि फर्स्ट सारी गीचा टसर अंडी इदि मंची ब्लू अंटे ब्लू लो कूडा ओक 3-4 शेड्स उन्नाई मीरु चूसिनट्लयिते मोत्तम सारी अंता ओक शेड लेदु डिफरेंट डिफरेंट शेड्स ब्लू उंदी दानिकि ब्लाक बॉर्डर अलागे ब्लाक पल्लू अलागे ब्लाक ब्लौज वच्चिंदंडी ब्लाक ब्लौज इला प्लेन ब्लौज वस्तुंदी वीटिकि गीचास్ కి చూసారు కదా ఇలాంటి బ్లౌజ్ వస్తుంది ఈ పల్లూలో బోర్డర్ లో మీకు మధుబని బ్లాక్ ప్రింటింగ్ ఉందండి ఇది హ్యాండ్ పెయింట్ కాదు హ్యాండ్ పెయింట్ అయితే ఇదే 10 అబౌ ఉంటుంది బట్ ఇది వచ్చేసి బ్లాక్ ప్రింటింగ్ అండి ప్యూర్ గీచా మీద బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది బ్లూ కి బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది చాలా నీట్ గా ఉందండి వర్క్ ఇది ఎవరైనా కట్టుకోవచ్చు ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు గీచాస్ వెయిట్ కూడా అంత ఎక్కువగా ఉండదు దీని కాస్ట్ వచ్చేసి 4750 అండి నెక్స్ట్ చూసారు కదా ఇది కూడా yellow కలర్ గీచా టస్సర్ అండి దీనికి సెల్ఫ్ కలరే వచ్చింది సెల్ఫ్ కలర్ బోర్డర్ సెల్ఫ్ కలర్ బ్లౌజే వచ్చిందండి మనకి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది yellow కి yellow నే వచ్చింది దీంట్లో కూడా మనకి మధుబని బ్లాక్ ప్రింటింగ్ ఉంది సారీ అంతా చూసినట్లయితే బాడీ అంతా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి అలాగే బోర్డర్ లో ఫిష్ మోటివ్స్ వచ్చాయి పల్లూలో కూడా ఫిష్ మోటివ్స్ ఒక ఉమెన్ మోటివ్ వచ్చిందండి చూసారు కదా ఇదంతా మధుబని బ్లాక్ ప్రింటింగ్ అండి దీని కాస్ట్ కూడా 4750 నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ రెడ్ మంచి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి ఇదైతే చాలా బాగుంది రెడ్ లో బాడీ అంతా రెడ్ వచ్చింది పల్లు అలాగే బోర్డర్ అలాగే బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చిందండి దీనికి కూడా చూసారు కదా ఇలా బ్లాక్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఇవన్నీ మధుబని బ్లాక్ ప్రింట్ అండి గీచా టస్సర్ లో గీచా టస్సర్ ప్యూర్ గీచాలో ఇది మధుబని బ్లాక్ ప్రింట్ ఇది కూడా 4750 అండి నెక్స్ట్ వచ్చేసి మంచి బ్రైట్ ఎల్లో అండి చూసారా బ్రైట్ ఎల్లో కి బ్లూ కాంబినేషన్ వచ్చి చాలా బాగుంది ఈ చూసినట్లయితే మనకి ఇక్కడ రథం వచ్చింది చూసారా మన గోపురం ఉన్న రథం ఉంటుంది కదా ఈ టూ వీల్స్ రథము ఈ మధ్యలో ఒక చిన్న గుడి లాంటిది అలాంటి మధుబని పెయింటింగ్ హ్యాండ్ బ్లాక్ వచ్చిందండి ఇదంతా శారీ అంతా కూడా ఇలా వస్తుంది మనకి బ్లాక్ శారీ లుక్ వైజ్ ఇలా ఉంటుంది బాడీ అంతా బోర్డర్ పళ్ళు ఇలా ఉంటుందండి దీనికి వచ్చేసి మనకి బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది గీచా టస్సరే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి ఇలా ఉంటుంది ఈ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి మనకి దీని కాస్ట్ కూడా మనకి 4750 అండి గీచా టస్సర్స్ అని 4750 అలాగే గీచా టస్సర్లో మీకు మధుబని హ్యాండ్ పెయింట్ కావాలన్నా లేదా దేశీ టస్సర్లో మధుబని హ్యాండ్ పెయింట్ కావాలన్నా ఏదైనా కలర్ కాంబినేషన్ కావాలి అంటే ప్రీ ఆర్డర్స్ తీసుకుంటానండి ఇదైతే గాచి ఇదైతే మనకి ఇప్పుడు మనం పెట్టింది గీచా టస్సర్లో మధుబని బ్లాక్ ప్రింటింగ్ అలాగే హ్యాండ్ పెయింట్ కావాలన్నా చేపిస్తాను ఈ గీచాస్ అయితే 4750 అండి నెక్స్ట్ వచ్చేసి ఇది గాచి బై గాచి టస్సర్ అండి చూసాం కదా ఇది గాచి బై గాచి టస్సర్లో బ్లాక్ ప్రింటింగ్ వచ్చి శారీ అంతా లంబాని వర్క్ వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ బీచ్ కి బ్లూ వచ్చింది చూసారా శారీ అంతా కూడా నీట్ గా ఉంది ఇక్కడ మీకు శారీ కూడా శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వస్తుందండి వర్క్ ఇది లంబాని వర్క్ అంటామండి దీన్ని ఇక్కడ అక్కడక్కడ మీకు పింక్ అంటింది బట్ అదేమి కాదు అంటే అది మనకి థ్రెడ్ వచ్చేసి ఇది వాళ్ళు బ్లాక్ ప్రింటింగ్ వేసేటప్పుడు అంటిన కలర్ అండి ఏం కాదు పోతుంది డ్రై వాష్ లో ఏం ప్రాబ్లం లేదు ఇది వచ్చేసి మనకి 10,000 అండి ఇది లంబాని వర్క్ శారీ అంతా కూడా హెవీ లంబాని వర్క్ ఉంది యాక్చువల్గా అయితే మార్కెట్ ప్రైస్ ఇది 14,000 అండి బట్ నేనైతే ఇప్పుడు కాస్ట్ టు కాస్ట్ ఇచ్చేస్తున్నాను ఇది 10,000 అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి బిష్ణుపురి సిల్క్ అండి చూసారు కదా ఇది బిష్ణుపురి ప్యూర్ సిల్క్ మంచి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ అంతా బ్లాక్ ప్రింటింగ్ ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లాక్ వచ్చిందండి చూసారు కదా ప్లెయిన్ బ్లాక్ వచ్చి బార్డర్లో స్లీవ్స్కి చిన్న బార్డర్ ఇచ్చాడు చిన్న బార్డర్ ఇచ్చాడు శారీ అంతా కూడా ఈ బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా అంటే చాలా యూనిక్గా ఉంది ఇది రెగ్యులర్గా అంటే డైలీ వేర్ కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి 4,800 అండి నెక్స్ట్ చూసారు కదా ఇది కూడా బిష్ణుపురి ప్యూర్ సిల్క్ అండి బిష్ణుపురి ప్యూర్ సిల్క్లో బాడీ వచ్చేసి మొత్తం షిబోరి చేసాము ఇది నెమలి పింఛం బ్లూ కలర్ ఇదంతా షిబోరి ఉంది పళ్ళు వచ్చేసి మనకి కలంకారీ ఉందండి ఇది హ్యాండ్ పెయింట్ కలంకారీ కాదు బ్లాక్ ప్రింటింగ్ కలంకారీ అలాగే మనకి బ్లౌజ్ కూడా బ్లాక్ ప్రింటింగే ఉంటుందండి కలంకారీ బ్లాక్ ప్రింటింగ్ ఉంటుంది చూసారు కదా దీని కాస్ట్ వచ్చేసి 5,800 అండి ఈ షిబోరి ఉండడం వలన దీని కాస్ట్ 5,800
नैक्स्ट इध बिष्णुपुरी सिल्क अंडी चूसर कदा बिष्णुपुरी प्योर सिल्क ऑरेंज कलर की मंची रॉयल ब्लू कॉम्बिनेशन सारी अंत शिबोरी उ अलागे पल्लू ब्लौज इला ब्लॉक प्रिंटेड कलंकारी उंटुंदंडी इदी ब्लौज इदी पल्लू दीनी कॉस्ट कूडा मनकी वच्चेसी 5800 अंडी 5800 नेक्स्ट इदी कूडा बिष्णुपुरी सिल्क अंडी प्योर बिष्णुपुरी सिल्क प्योर बिष्णुपुरी सिल्क रॉयल ब्लू की मेरून कॉम्बिनेशन वच्चिंदी पल्लू इंका ब्लौज वच्चेसी मेरून कलर लो कलंकारी वच्चिंदंडी ब्लॉक प्रिंटेड कलंकारी चाला बागुंदी चूसर कदा बॉडी अंता शिबोरी वच्चिंदी इप्पुडु इदी प्रेजेंट चाला ट्रेंडिंग लो उंदंडी शिबोरी की कलंकारी पल्लू कलंकारी ब्लौज अनेदी इप्पुडु ट्रेंडिंग डिजाइन चूसर कदंडी ई डिजाइन दीनी कॉस्ट कूडा मनकी 5800 अंडी नेक्स्ट वच्चेसी चेक्स टेस्टर अंडी इदी चेक्स टेस्टर मंची लाइट पिंक ऑनियन पिंक की ग्रे शेड अंडी इदैते चाला यूनिक कलर कॉम्बिनेशन चाला डीसेंट गा उंडे कलर कॉम्बिनेशन ई चेक्स टेस्टर एंटी अंटे ब्लौज लो कूडा मनकी चेक्स वच्ची चाला रिच गा अनिपिस्तुंदी ई ऑनियन पिंक की ग्रे कॉम्बिनेशन चाला बागुंटदंडी कट्टुकुंटे अयिते चाला डीसेंट गा उंटुंदी दीनी कॉस्ट वच्चेसी 7000 अंडी चेक्स टेस्टर वच्चेसी 7000 नेक्स्ट वच्चेसी इदी मंची पेसर ग्रीन अंडी मूंग ग्रीन अंटाम कदा आ ग्रीन की इदी वच्चेसी ब्लू ने स्टील ब्लू अनोच्चु स्टील ग्रे अनोच्चु लेदा ओकलांटी मन नाइट कलर क्लाउड्स लो उंडे शेड अयिना अयिंडोच्चु इदी मंची ओकलांटी मूंग ग्रीन की कलर अंडी ग्रेश ब्लू अंडी चाला अंटे चाला बागुंदी अंड चाला ब्राइट गा उंदी ब्लौज ला चेक्स वच्चि चाला बागुंदंडी दीन कास्ट कूडा 7000 अंडी चेक्स टेस्टर्स वच्चेसी 7000 अंडी नेक्स्ट वच्चेसी इदी मंची बीच कलर की मंची पीच अंडी कॉम्बिनेशन अयिते चाला सूदिंग गा उंटदी कलर कॉम्बिनेशन कट्टुकुंटे कूडा चाला डीसेंट गा चाला बागुंटदी ई इदी वच्चेसी ब्लॉक प्रिंट अंडी इदी हैंड पेंट कादु ब्लॉक प्रिंट दीनिकि ब्लौज कूडा मनकी इला प्लेन विथ जेरी बॉर्डर टसर वस्तुंदी इदी जेरी बॉर्डर टसर मनकी चाला बागुंटदी कलर कॉम्बो दीनि कॉस्ट वच्चेसी 5800 अंडी नेक्स्ट इदी कूडा ग्रीन लाइट ग्रीन की डार्क ग्रीन कॉम्बिनेशन मध्य मध्यलो फ्लावर मोटिव्स वच्चाई इदी कूडा ब्लॉक प्रिंटिंग मनकी सारी पल्लू वच्चेसी डार्क ग्रीन उंदी दींट्लो ब्लौज वच्चेसी मनकी इला ब्लॉक प्रिंटिंग ब्लौज वच्चिंदंडी चूसारु कदा इला ब्लॉक प्रिंटिंग ब्लौज वच्चिंदी ई ब्लौजे दीनिकि हाईलैट दीनि कास्ट कूडा 5800 अंडी इदी गाची बाय गाची टसर 5800 नेक्स्ट वच्चेसी मंची ग्रे कलर अंडी सारी अंता ग्रे कलर बॉर्डर वच्चेसी पर्पल अंडी बॉर्डर प्लस पल्लूलो पर्पल वच्चिंदी अलागे मन ब्लौज कूडा कॉन्ट्रास्ट गा पर्पल वच्चिंदंडी చూసారు కదా అసలు ఈ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది యూనిక్ కలర్ కాంబినేషన్ ఇది కొత్తగా ఉంది కలర్ జనరల్గా మనకి గ్రేకి ఎప్పుడు పింక్స్ బ్లాక్స్ అలా వస్తాయి బట్ ఇది చాలా బాగుంది ఇది కూడా బ్లాక్ ప్రింటింగ్ అండి దీని కాస్ట్ కూడా మనకి 5800 నెక్స్ట్ వచ్చేసి ఇది కాంటెంపరీ స్టైల్ అండి ఇది కాంటెంపరీ స్టైల్ అని ఇప్పుడు కొత్తగా బ్రష్ ఆర్ట్ అంటున్నాం కదా ఆ బ్రష్ ఆర్ట్ అన్నమాట అంటే ఇది ఏది క్లియర్గా ఉండదు బట్ అలా అని కొంచెం డీసెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ మోటివ్స్ ఇది బ్లాక్ ప్రింటింగే ఒకలాంటి బ్రష్ ఆర్ట్ ప్లస్ బ్లాక్స్ కలిపి వేసిన పెయింటింగ్ అండి ఇది చాలా బాగుంటుంది డీసెంట్గా దీనికి వచ్చేసి ఇది జెడ్ బ్లాక్ కాదు కానీ గ్రే షేడ్ అండి గ్రేకి బ్లాక్ కాంబినేషన్ ఉంటుంది కదా అలా లైట్గా బ్లాక్ టించున్న గ్రే కలర్ అనుకోవచ్చు బార్డర్ అలా వచ్చింది మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుందండి చూసారు కదా చాలా అంటే చాలా యూనిక్గా ఉంది ఇది ఇది కూడా మనకి 5800 అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి గ్రీన్ అండి అసలు ఈ గ్రీన్ అయితే ఎంత బాగా అనిపిస్తుందంటే చూస్తే చాలా డీసెంట్ కలర్ అరిటాకు గ్రీన్కి డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇదంతా హ్యాండ్ పెయింట్ అండి ఇది హ్యాండ్ పెయింట్ చూసారు కదా చాలా నీట్గా వేశారు ఇది హ్యాండ్ పెయింట్ శారీ జెరీ బోర్డర్ టస్సర్లోనే మనకి ఇది హ్యాండ్ పెయింట్ శారీ అండి దీని కాస్ట్ వచ్చేసి మనకి 6500 అండి దీని కాస్ట్ వచ్చేసి మనకి 6500 దీనికి బ్లౌజ్ మాత్రం ఇలా రన్నింగ్ ఇచ్చారు ఎందుకంటే పళ్ళు డార్క్ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ఇదే లైట్ అరిటాక్ కలర్ ఇచ్చారండి దీని కాస్ట్ మనకి 6500 నెక్స్ట్ వచ్చేసి ఇవి మార్బుల్ డైయింగ్ ఇప్పుడు ప్రజెంట్ చాలా ట్రెండ్లో ఉన్నాయండి మార్బుల్ డైయింగ్ ఒకటి షిబోరి ఒకటి ఇవి బార్డర్లెస్ టస్సర్ ఇందాక చూసింది మనం బిష్ణుపురి సిల్క్ ఇది బార్డర్లెస్ టస్సర్ టస్సర్కి సిల్క్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది గమనించండి ఇది బార్డర్లెస్ టస్సరు అది బిష్ణుపురి సిల్క్ బిష్ణుపురి సిల్క్ అనేది చాలా షైనింగ్ ఉంటుంది టస్సరు మీకు ఆ షైనింగ్ అనేది ఉండదు అది డిఫరెన్స్ ఉంటుంది మీరు అది గమనించండి ఇది బార్డర్లెస్ టస్సరు ఇదైతే బార్డర్లెస్ టస్సరు నేను సెపరేట్గా చేయించాను
చూపించానండి. శారీ అంతా మీకు ఇలా మార్బుల్ డైయింగ్ ఉంటుంది అండ్ పళ్ళు బ్లౌజు ఈ కలంకారీ ఉంటుందండి, హ్యాండ్ కలంకారీ. ఇది మాత్రం హ్యాండ్ కలంకారీ, చాలా అంటే చాలా నీట్గా చేశారు వర్క్. మీకు శారీ అంతా కూడా కట్టుకున్నాక చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 7000 అండి. దీని కాస్ట్ వచ్చేసి హ్యాండ్ పెయింట్ కాబట్టి మార్బుల్ డైయింగ్ ప్లస్ బార్డర్లెస్ టస్సర్. బార్డర్లెస్ టస్సర్ జనరల్గా కూడా జరీ బార్డర్ టస్సర్ కంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది 7000 అండి. నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్లో ఇది లాస్ట్ పీస్ అండి. ఇది కూడా వితౌట్ జరీ బార్డర్ టస్సర్ అండి. ఇది వితౌట్ జరీ బార్డర్ టస్సరు. ఇది కూడా సేమ్ మార్బుల్ డైయింగ్. ఇందులో చూస్తే పీచ్ అండ్ గోల్డ్ స్పాట్ కలర్ కాంబినేషన్లో మార్బుల్ డైయింగ్ అయి ఉంది. దీనికి కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ ఉంటుంది. చాలా అంటే చాలా యూనిక్ డిజైన్ అండి. ఇది కట్టుకుంటే మాత్రం చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది అండ్ చాలా అంటే చాలా డీసెంట్గా ఉంటాయి ఇవి. దీని కాస్ట్ కూడా మనకి 7000. చూసారు కదా ఈరోజు ఎపిసోడ్లో అన్ని టస్సర్స్ అండ్ ప్యూర్ సిల్క్ శారీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఇందులో ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. ఫర్దర్గా నేను డీటెయిల్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ శారీ చూసారు కదండి, ఇది మంచి బ్లాక్ కలర్లో కలంకారీ ప్యాటర్న్లో వచ్చిన బ్లాక్ ప్రింట్ అండి. ఇది హ్యాండ్ పెయింట్ కాదు, బ్లాక్ ప్రింటే. మంచి బ్లాక్ గ్రేయిష్ బ్లాక్లో మీకు వచ్చేసి మెరూన్ బీచ్ కలర్ అలా వచ్చింది. ఇది బార్డర్ వచ్చేసి చీకు కలర్ ఉందండి, మన సపోటా కలర్ ఉంది. బ్లౌజ్ కూడా చీకు కలరే వచ్చింది, ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ చీకు కలర్ వచ్చింది. ఇదైతే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. జెడ్ బ్లాక్కి ఇలా వచ్చేటప్పటికి చాలా నీట్గా ఉంది. ఇది రెగ్యులర్ వేర్ ఎవరైనా కట్టుకోవచ్చు. ఇది బ్లాక్ ప్రింట్ అండి, కలంకారీ ప్యాటర్న్లో వచ్చిన బ్లాక్ ప్రింట్. చూసారు కదా, ఇది గ్రేయిష్ బ్లాక్ పైన సిమెంట్ కలర్లో, మెరూన్ కలర్లో, రెడ్ లైట్ బీచ్ కలర్లో ఇలా బ్లాక్ ప్రింట్ వచ్చింది. చాలా బాగుంది ఇది వచ్చేసి కలర్ కాంబినేషను. దీని కాస్ట్ వచ్చేసి మనకి 5600 అండి. నెక్స్ట్ది కూడా బ్లాక్ ప్రింటే. చూసారు కదండి, ఒక మంచి ఆనియన్ పింక్ అండి. ఇది ఆనియన్ పింక్కి బ్లాక్ కలర్ కాంబినేషను. ఈసారి టస్సర్స్లో ఇది చాలా ట్రెండింగ్ కలర్ అండి. మన ఆనియన్ పింక్ అండ్ బ్లాక్ కాంబో చాలా బాగా సేల్ అవుతున్న కలర్ కాంబినేషన్ ఇప్పుడైతే. ఇది చూసారు కదండి, దీనికి కూడా మనకి జెడ్ బ్లాక్లో ప్లెయిన్ బ్లౌజ్ ఇలా వచ్చింది. జరీ బార్డర్ టస్సర్స్లో ఇది ఆనియన్ పింక్ బ్లాక్ కాంబినేషన్ అండి. ఇదైతే ప్రజెంట్ బాగా ట్రెండ్లో ఉంది కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి బ్లాక్ ప్రింట్, చాలా అంటే చాలా నీట్గా ఉంది ఈ శారీ. చూసారు కదా, దీని కాస్ట్ కూడా మనకి 5600 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బీచ్ కలర్కి మధుబని ప్యాటర్న్లో ఉన్న బ్లాక్ ప్రింట్. ఇది కూడా మధుబని బ్లాక్స్ అండి. ఇది హ్యాండ్ పెయింట్ మధుబని కాదు, బ్లాక్ ప్రింటింగ్ మధుబని. ఇది మంచి పింక్ బార్డర్ వచ్చింది, పింక్ బ్లౌజ్ కూడా వచ్చింది. శారీ అంతా బీచ్ కలర్ పైన, మనకు శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి. ఆల్ ఓవర్ మధుబని ప్రింట్ ఉంటుంది, కింద పైన పింక్ కలర్ బార్డర్ వస్తుంది. మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కలర్ ప్లెయిన్ వచ్చిందండి విత్ బార్డర్. చూసారు కదా, ఇలా ఉంటుందండి బ్లౌజ్. శారీ అంతా మధుబని ప్యాటర్న్లో ఉన్న బ్లాక్ ప్రింట్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి పింక్లో ప్లెయిన్ వచ్చిందండి. ఇది కూడా మనకి 5600 అండి. నెక్స్ట్ వచ్చేసి బీచ్ కలర్కి ఒకలాంటి మెరూన్ షేడ్, బ్రౌన్ బార్డర్ అయితే బ్రౌన్ ఉంది, బట్ మనకి బ్లాక్ ప్రింట్ వచ్చేసి ఒకలాంటి మెరూన్ షేడ్లో వచ్చిందండి. మంచి బీచ్ కలర్కి మెరూన్ షేడ్, చాలా అంటే చాలా బాగుంది. దీని బ్లౌజ్ కూడా మనకి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిందండి, బీచ్ కలర్కి బ్రౌన్ కలర్. చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. ఇది రెగ్యులర్ బ్లాక్ కాకుండా కొంచెం ఆల్ ఓవర్లో డిఫరెంట్గా ఇచ్చాడు, ట్రై చేయొచ్చు. దీని కాస్ట్ కూడా మనకి 5600 అండి. నెక్స్ట్ వచ్చేసి లైట్ బ్రింజాల్ షేడ్ అండి. ఇది లైట్ బ్రింజాల్ షేడ్, మన లేత వంకాయ కలర్ అంటాం కదా, వైట్ మిక్స్ అయిన బ్రింజాల్ కలర్ ఎలా ఉంటుందో అలా ఉందండి. ఇది శారీ అంతా కూడా మీకు చిన్న చిన్న బ్లాక్స్ ఇచ్చాడు. దీనికి ఏంటంటే మనకి బ్లౌజ్ కూడా రన్నింగే వచ్చిందండి. రన్నింగ్ అంటే ఇలా ప్లెయిన్ వచ్చింది, బట్ సేమ్ కలర్ సెల్ఫ్ కలర్లో బ్లౌజ్ వచ్చిందండి. శారీ అంతా మీకు బ్లాక్ ప్రింట్ ఉంది, కింద పైన మనకి జరీ బార్డర్ ఉంది. ఇది ఏంటంటే రెగ్యులర్గా ఆఫీస్ వేర్స్కి వెళ్ళే వాళ్ళు లేదా హాస్పిటల్స్ డాక్టర్స్ జడ్జెస్ అట్లాంటి వాళ్ళకి ఇవి ఏంటంటే లైట్ షేడ్ ప్లస్ సింపుల్గా ఉంటుంది, నీట్గా ఉంటుందండి. ఇట్లాంటివి వేసుకుంటే ఇది 5600 అండి బ్లాక్ ప్రింటింగ్. నెక్స్ట్ది కూడా బ్లాక్ ప్రింట్ అండి. మంచి చాక్లెట్ కలర్కి ఎల్లో కాంబినేషన్ వచ్చింది. శారీ అంతా కూడా మీకు బార్డర్లోనే ఫ్లవర్ మోటివ్స్ వచ్చాయి, బ్లాక్స్. పళ్ళు వచ్చేసి జస్ట్ ఇలా జరీ లైన్స్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో ఎల్లోకి ప్లెయిన్ వచ్చిందండి. ఇది బ్లౌజ్. శారీ అయితే చాలా బాగుందండి. బ్రౌన్కి ఎల్లో కాంబినేషన్ చాలా యూనిక్గా అనిపించింది, బ్రైట్గా కూడా ఉంది. ఇదేంటంటే ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి, బర్త్డే పార్టీస్కి అట్లాంటి వాటికి అయితే కట్టేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటాయి టస్సర్స్, లైట్ వెయిట్ కాబట్టి కంఫర్టబుల్ వేర్. ఇది కూడా 5600 అండి.
నెక్స్ట్ వచ్చేసి జెరీ చెక్స్ టస్టర్ అండి. ఇవి జెరీ చెక్స్లో బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది, చూసారు కదా మంచి మేతి కలర్. ఇది మేతి కలర్కి బ్లూ కాంబినేషన్లో వచ్చింది, రెడ్ అండ్ నావీ బ్లూలో మీకు బ్లాక్స్ వచ్చాయి. శారీ అంతా మధ్యలో బాడీ పార్ట్ ప్లెయిన్ వచ్చిందండి, అంటే ప్లెయిన్ అంటే జస్ట్ జెరీ చెక్స్ వచ్చింది. కింద పైన వచ్చేసి మీకు బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది, చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబో. మేతి కలర్కి బ్లూ అండి. దీనికి బ్లౌజ్ కూడా మనకి ఇలా బ్లూ చెక్స్ వచ్చిందండి, ఇలా చూసారు కదా బ్లూ చెక్స్ బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా మీకు పైన కింద బార్డర్ వచ్చి బాడీ అంతా చెక్స్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 7000 అండి. నెక్స్ట్ కూడా జరీ చెక్స్ అండి. జరీ చెక్స్లో ఇది మంచి చాక్లెట్ కలర్కి బీచ్ కలర్ బ్లాక్ ఉంది, క్రీమ్ షేడ్ బ్లాక్ అనుకోండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్రౌన్ కలర్లోనే చెక్స్ వచ్చింది, ఎందుకంటే పళ్ళు క్రీమ్ షేడ్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ సెల్ఫ్ ఇచ్చారు. చాలా బాగుందండి, ఇది కూడా బ్లాక్ ప్రింటింగే, జరీ చెక్స్ టస్సర్లో బ్లాక్ ప్రింట్. చూసారు కదా చాలా బాగుంటుంది ఈ బ్రౌన్ అయితే. నేను ఇది 4th time ఈ శారీ తెప్పించాను, బట్ వీడియోలో పెట్టకుండానే దాదాపుగా సేల్ అయిపోతూ వస్తున్నాయి. దీని కాస్ట్ కూడా 7000 అండి. జెరీ చెక్స్ టస్సరే అండి. ఇది కూడా ఇది మ్యాంగో ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో కలర్కి మంచి బ్రౌన్ షేడ్ వచ్చింది. ఇది చాలా సింపుల్గా ఉందండి, కింద జస్ట్ బ్లాక్ ప్రింటింగ్, అక్కడక్కడ బంచెస్ ఇచ్చాడు, ఇలా ఇలా బంచెస్ వచ్చాయి అంతే, ఆల్ ఓవర్ అట్లా హడావిడిగా ఏం లేదు. ఈ శారీ అయితే చాలా సింపుల్గా నీట్గా డీసెంట్గా ఉంది. రెగ్యులర్గా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కానీ అలా ఏదైనా ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కొంచెం నీట్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది ఇది కట్టుకోవచ్చు. ఈ కలర్ బ్లౌజ్ వచ్చిందండి చెక్స్తో, చాలా అంటే చాలా బాగుంది ఇది. దీని కాస్ట్ కూడా మనకి 7000 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆలివ్ గ్రీన్. ఆలివ్ గ్రీన్కి మెరూన్ అంటే ఒకలాంటి మెజంతా షేడ్ అనుకోవచ్చు, మెరూన్ కూడా కాదు, ఆలివ్ గ్రీన్కి మెజంతా షేడ్ వచ్చింది. ఇదేంటంటే కింద బార్డర్లో ఇలా బంచెస్ వచ్చాయి, మీకు శారీ అంతా కూడా ఇలా వచ్చింది బంచెస్. బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ మెజంతాలోనే ఇలా ప్లెయిన్ చెక్స్ వస్తుందండి, చూసారు కదా. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, ఇది కూడా 7000 అండి కాస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చూసిన ఆలివ్ గ్రీన్ శారీలోనే ఇది కొంచెం లైటర్ షేడ్ అనమాట, అందులో దానికి మెజంతా వచ్చింది కదా డార్క్ ఆలివ్ గ్రీన్కి, ఇది వచ్చేసి లైట్ ఆలివ్ గ్రీన్ లేదా గచ్చికాయ కలర్ అనుకోవచ్చు. దీనికి వచ్చేసి మంచి గులాల్ పింక్ వచ్చిందండి, మనం హోలీ అప్పుడు యూజ్ చేస్తాం కదా గులాల్ కలర్, ఆ పింక్ వచ్చింది. బంచెస్ అంతా ఆ పింక్లో ఉన్నాయి, లైట్ ఆలివ్ గ్రీన్ బాడీ కలర్ వచ్చింది. దీని బ్లౌజ్ కూడా మనకి ఆ గులాల్ పింకే వచ్చిందండి, చూసారు కదా ఇలా చెక్స్ వచ్చింది. ఇందాక చూసింది మెజంతా షేడ్, ఇది పింక్ షేడ్ అండి. ఇది లైట్ ఆలివ్ గ్రీన్, అది డార్క్ ఆలివ్ గ్రీన్ అండి. ఇది సేమ్ డిజైన్, కాకపోతే కలర్స్ కొంచెం వ్యారీ అవుతుంది. ఇది కూడా 7000 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి రమా గ్రీన్ కూడా కాదు, పికాక్ బ్లూ అనుకోవచ్చు, పికాక్ బ్లూ అలాంటి షేడ్ అనుకోండి. దాంట్లో మల్టీ కలర్ మెరూన్ బ్లూ మనకి ఇలాంటి మోటివ్స్ వచ్చాయి. దీనికి కింద పైన కూడా రెడ్ బార్డర్ ఉంది, పళ్ళులో వచ్చేసి మనకి రెడ్ అండ్ జెరీ లైన్స్ వచ్చాయండి. బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇలా రెడ్ జెరీ చెక్స్ వచ్చాయండి, చూసారు కదా ఇలా రెడ్ జెరీ చెక్స్ ప్లెయిన్ ఇలా వచ్చిందండి. శారీ అయితే చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది, కలర్ కాంబో చాలా బాగుందండి. ఈ కలర్కి రెడ్ వచ్చేటప్పటికి చాలా హైలైట్ ఉంది. దీని కాస్ట్ కూడా మనకి 7000. ఇది వచ్చేసి మనకి మంచి లిలాక్ షేడ్ అండి, మంచి లిలాక్ షేడ్ అనుకోవచ్చు, పింక్ ఆర్ లిలాక్ ఏదైనా ఒక షేడ్. దానికి వచ్చేసి ఇది మంచి ఒకలాంటి బ్రౌన్ కలర్ అండి, ఇది చాక్లెట్ బ్రౌన్ కాదు, కొంచెం లైటర్ షేడ్ ఆఫ్ బ్రౌన్ వచ్చింది. దానికి ఈ బ్లౌజ్ ఇలా వచ్చిందండి, చూసారు కదా మనకి శారీ వచ్చేసి ఈ పింక్లో ఉంది, ఇదంతా బంచెస్ వచ్చాయి. దీనికి ఏంటంటే కొంచెం పెద్ద జరీ బార్డర్ వచ్చింది, జరీ బార్డర్ టస్సర్లో కొంచెం పెద్దగా ఉంది. మీకు శారీ అంతా ఇలా చిన్న చిన్న ట్రీస్ వచ్చాయి మోటివ్స్. ఇది బ్లౌజ్ అండి, దీని కాస్ట్ కూడా మనకి 7000 అండి. ఇది చూసారు కదా ఇప్పుడు చూసిన పింక్లోనే, ఇది ఆనియన్ పింక్, ఇందాక చూసిందేమో కొంచెం మన రోజ్ పింక్, ఇదేమో ఆనియన్ పింక్. ఆనియన్ పింక్ కూడా సేమ్ అదే బ్రౌన్ షేడ్ వచ్చింది, కాకపోతే దీనికి చిన్న జరీ బార్డర్ వచ్చింది. ఇందాక దానికి కొంచెం 1 inch అంత వచ్చింది, దానికి ఏంటంటే 1 inch బార్డర్ వచ్చింది, దీనికి 1.5 inch మాత్రమే బార్డర్ వచ్చింది. ఇది చాలా, ఇది కూడా ఆనియన్ పింక్కి బ్రౌన్ షేడ్ అండి, ఇది కూడా చాలా బాగుంది. ఇందాకది కొంచెం డార్క్ షేడ్ ఆఫ్ పింక్, ఇదేంటంటే ఆనియన్ పింక్. దీనికి కూడా ఇలా బ్రౌన్ చెక్స్ బ్లౌజ్ వచ్చిందండి, ఇది కూడా చెక్స్ టస్సరే అండి, జరీ చెక్స్ టస్సర్. చాలా బాగుంది ఈ కలర్ కాంబో కూడా, లైట్ పేస్ట్ షేడ్ లాగా అనిపిస్తుంది, కట్టుకుంటే చాలా డీసెంట్గా ఉంటుంది. ఇది కూడా 7000 అండి కాస్ట్. నెక్స్ట్ వచ్చేసి మంచి బీచ్ కలర్కి ఆనియన్ పింక్,
డార్క్ ఆనియన్ పింక్ బీజ్కి డార్క్ ఆనియన్ పింక్ కాంబినేషన్లో వచ్చింది. చూసారు కదా ఇదండి, ఇది బ్లౌజ్. మీకు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఈ మ్యాంగో మోటివ్స్ వచ్చాయి బ్లాక్ ప్రింటింగ్లో. కింద పైన బార్డర్లో ఏమో ఇలా ఇచ్చాడు లీఫ్ మోటివ్స్ శారీలో. బీజ్కి ఈ కలర్ వచ్చేటప్పటికి చాలా రిచ్గా ఉంది. బీజ్ కలర్కి జనరల్గా ఏ డార్క్ కలర్ అయినా మంచి కాంబో అవుతుంది. ఇది కూడా మనకి 7000 అండి. నెక్స్ట్ వచ్చేసి కాంతా స్టిచ్ అండి. ఇది ఆల్ ఓవర్ కాంతా స్టిచ్. మొత్తం ఇదైతే ఇది మొత్తం బ్లాక్ ప్రింటింగ్ వేసి దానిపైన హైలైట్ చేశారండి. ఇది మొత్తం కాంతా స్టిచ్ ఆల్ ఓవర్ ఉంటుంది. మీకు శారీ అంతా కూడా ఉంటుంది, చూసారు కదా ఇలా ఉంటుంది శారీ అంతా. చాలా నీట్గా ఉంది, వర్క్ అయితే చాలా బాగుందండి, డీసెంట్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది ఇది బ్రౌన్ అంటే డార్క్ బ్రౌన్ కాదు, లైక్ చీకు కలర్లోనే కొంచెం డార్క్ షేడ్ అండి. ఇది సపోటా కలర్లోనే కొంచెం డార్క్ షేడ్, చూసారు కదా. మీకు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ ఉంది, ఎక్కడ ఇలా లేదు. బ్లౌజ్ వచ్చేసి మీకు సెల్ఫ్ కలర్ అండి. మీకు ఇటు సైడ్ వచ్చేటప్పుడు ఇది పళ్ళు కదా, పళ్ళులో హెవీగా ఉందండి. శారీ అంతా వచ్చేటప్పటికి మీకు ఇలా వస్తుంది. కింద బార్డర్ చూపించమ్మా, అక్కడ శారీ అంతా అలా వస్తుందండి. మీకు ఇక్కడ కుచ్చులు పెట్టుకున్న దగ్గర నుంచి షోల్డర్ పార్ట్ అంతా ఇలా హెవీ వర్క్ వస్తుంది. కింద శారీ అంతా మాత్రం మీకు అలా బార్డర్ వస్తుంది. ఇదేంటంటే బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ ఉందండి. మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ వచ్చింది. జస్ట్ స్లీవ్స్కి వర్క్ వచ్చింది, ఇక్కడ చూసారు కదా స్లీవ్స్కి వర్క్ వచ్చింది బ్లౌజ్ సెల్ఫ్ కలర్లో. దీని కాస్ట్ వచ్చేసి మనకి 9000 అండి. ఇది హ్యాండ్ వర్క్ కాబట్టి ఇది 9000 అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ చూసారు కదా ఈ ఎల్లో కలర్, మంచి ఎల్లో, హల్దీ ఎల్లోకి అసలు వర్క్ అయితే ఎంత నీట్గా ఉందో అండి. హల్దీ ఎల్లోకి ఈ బ్రౌన్ షేడ్ వచ్చింది దీనికి కూడా. ఇది ఇంకేంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. శారీ ఎల్లో ఉంది కదా, మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి. బ్రౌన్ ఎల్లో, శారీ ఎల్లో, ఇది బ్రౌన్. దీనికి ఏంటంటే శారీ ఆల్ ఓవర్ వచ్చింది, చూసారు కదా ఇది ఆల్ ఓవర్. ఎండింగ్ వరకు ఇలా బ్లాక్ ప్రింట్ వచ్చింది, ప్లస్ అలాగే కాంతా స్టిచ్ కూడా మొత్తం శారీ అంతా వచ్చిందండి మనకి. ఇలా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఉందండి. ఇదైతే కాంతా స్టిచ్ చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా 9000 అండి. ఎల్లోకి బ్రౌన్ షేడ్, దీని కాస్ట్ కూడా 9000. చూసారు కదా ఈరోజు ఎపిసోడ్లో అన్ని టస్సర్స్ అండ్ ప్యూర్ సిల్క్ శారీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఇందులో ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి, ఫర్దర్గా నేను డీటెయిల్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ, నమస్తే.